వెంటనే పని అందినటువంటి వ్యవస్థ అది. కాబట్టి ఆ వ్యవస్థ అన్నటువంటి దాన్ని తీస్తే మాత్రం సరైన ఆలోచన కాదు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు తీయడం అన్నటువంటిది జనాలకు ఎట్లాగా నెగిటివ్ అయింది, ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెడతంటే ఎట్లా సంతోషపడుతున్నారు. ఇది అంతే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది తీసేస్తే బానే ఉంటది వాళ్ళ వరకు పార్టీ పరంగా. ఆ తరహా సేవ అందించగలగాలి ప్రజలకు, ఇబ్బంది కలగకుండా ఉంటే ఏ వ్యవస్థ ఉన్నా లేకపోయినా ప్రజలు పెద్ద పట్టించుకోరేమో, కానీ ఒకవేళ ఇబ్బంది కలిగితేనే లేనిపోయిన తలనొప్పి. అంతే కదా నేను అనేది అదే సర్వే. ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారంలో మంచి పని చేస్తున్నారు, ఏదో వెళ్ళి సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఇస్తారు, ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి ఇస్తారు, అది టైంకి సకాలంలో అందేసింది అనుకోండి వాలంటీర్ అనే ఆలోచన పెద్ద పట్టించుకోరు. అట్లాగే సర్వీసెస్ అనేటువంటిది ఇప్పటిదాకా ప్రభుత్వ కార్యాలయాలు ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటిలో టైంకి అందుతున్నాయి కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది మార్చిన కొత్త వాళ్ళు సక్రమంగా అందిస్తే దాన్ని మర్చిపోతారు. అప్పుడు ఇప్పుడు అన్న క్యాంటీన్లు మొత్తం కలిపితే 300-400 కట్టిన వాటిని ఆపారు అన్నటువంటిది ప్రజల్లో ఒక ఫీలింగ్ చర్చ వచ్చింది కదా. ఈ 10,500 ఏం చేస్తారు, పదిన్నర వేలు మూసేస్తే తీసేస్తే ఒక సచివాలయంలో దగ్గర దగ్గర 7 ఉంటారు ఎంప్లాయీస్, 5 నుంచి 7 ఉంటారు, 10 చేసినట్టున్నారు తర్వాత టోటల్ గా అది 2,000 ఒకటి. ఇప్పుడు 2,000 అందేటటువంటి సర్వీసు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి 10,000 కు